తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉద్యోగాలపై చేసిన ప్రకటనపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఒకేసారి ముఖ్యమంత్రి 91,000 ఉద్యోగాల గురించి చెప్పడం చరిత్రలో మొదటిసారి అనుకుంటా. దేశంలోనే ఎక్కడా ఇలా జరగలేదు. ఖచ్చితంగా యూత్లో ఒక క్రేజ్ వస్తుంది. పొలిటికల్ ఇంపాక్ట్ కూడా ఈ స్టేట్మెంట్ వల్ల వస్తుంది. మా ఆంధ్రాలో అసలు డబ్బులే లేవు, జీతాలకే డబ్బులే లేవు. ఆంధ్రప్రదేశ్లో జగన్ 3 రాజధానులన్నీ వదిలేసినట్లే కనిపిస్తుంది. అందుకే బొత్స హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాడని అన్నారు. సీఎంలను కలిసేందుకు ఒకప్పటిలా లేదు, ఇప్పుడు సీఎంలను కలవాలంటే ఆషామాషీగా లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ను కలుద్దామని వెళ్లినా వీలు కాలేదు. అపాయింట్మెంట్ ఓకే అయితే పిలుస్తామన్నారు, ఇప్పటిదాకా లేదు. ఏపీలో అయితే మంత్రులకే సీఎం అపాయింట్మెంట్ ఉండడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఇది అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ కూడా చేస్తామని చెప్తున్నారు కదా, నోటిఫికేషన్ ఇస్తామని. అవును, మా అందుకనే కన్వర్జ్ చేయాలని చెప్పింది. ఇంత ఎవరు ఏ స్టేట్ గవర్నమెంట్ ఇన్ని పోస్టులు అట్ టైం సీఎం కలిసి ఈ పొలిటికల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ దీనిపైన? ఈ 91,000 ఉద్యోగాలని పొలిటికల్ ఇంపాక్ట్ ఎట్లా ఉండదు? యూత్ బాగుంటుంది, 91,000 మంది జై జై అంటే అది ఎట్లుంటుంది? అక్కడ మీ రాష్ట్రం దీన్ని చూసి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? నా రాష్ట్రంలో డబ్బే లేదు, నేను చేసేది మంచి పెట్టడం తెలుసు మాకు. జగన్ సర్కారు యాజ్ పర్ బొత్స స్టేట్మెంట్ దాన్ని గాలికి వదిలిట్టే కదా, యాజ్ పర్ ది బొత్స స్టేట్మెంట్. హైదరాబాద్ అంటున్నాం కదా, మళ్ళీ మామూలు బొత్స అది విభజన చట్టంలో ఉండాలంటున్నాడు, హైదరాబాద్కి వస్తామని చెప్పినారు. లేవన్నా అర్థమనే కదా, ఉమ్మడి అంటారా లేదంటే జరిగింది కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 అనౌన్స్ చేసుకున్నారు కదా సార్, అది 4 రోజుల తర్వాత కాబట్టి. అది ఎవరు చెప్తారు ఆయనకు? ఎవరికి బొత్సా కాదు, బొత్సా ఏది లే కానీ సీఎం ఏం చెప్తే చెప్తాడు బొత్స పాపం వాడిది స్వతహాగా చెప్పింది. ఎందుకు 3 రాజధానులు చేయాలనుకుంటారు? సీఎం 3 రాజధానులు అన్నాడు, బొత్స 3 రాజధానులు ఇవాళ లేదు, ఇంకా మాకు 2 నెలలు ముందు హైదరాబాద్ ఉండేదాన్ని అంటున్నారు. ఆయన చెప్పి ఈయన అంటున్నారు. మీరేమనుకుంటారు? అదేమో తెలియదు, అది మహా మేధావులు కలిసి అక్కడ డెసిషన్ తీసుకున్నారు. నేను జీనియస్ కాదు, మామూలు ఇంజనీర్. అక్కడ నుంచి లేపుకొని వచ్చి చూస్తాము. అది సాధ్యమే అయిపోయినా సార్ అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ పొల్యూషన్ ఉంది కదా మాకు. ఆల్రెడీ మీకు అలర్ట్ చేసిన ఉండొచ్చు, మేము అక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు. సార్ మీకు అలర్ట్ చేసిన సెక్రటరియట్ కూడా అలర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేసారు, మళ్ళీ ఇటు వచ్చి ఎడుదు కానీ మళ్ళీ మళ్ళీ ఇస్తారయ్యా, మాకు 2 ఏళ్ళు ఉంది ఇంకా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.